లోకల్ ఎమ్మెల్యేకి తొత్తులుగా వ్యవహరించే అధికారులు ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. ఇది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో కరోనా కష్టకాలంలో గత కొన్ని నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ఎంబిగండ్ల నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్స్ మరియు అధ్యాపకుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని యూనియన్ టీచర్స్ ఫెడరేషన్ నాయకత్వంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన యూటీఎఫ్ ఎంబిగండ్ల తాలూకా కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్లకు అధ్యాపకులకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి యూనియన్ సిద్ధంగా ఉంది అని, అలాగే ప్రైవేట్ టీచర్స్ మరియు అధ్యాపకులకు ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నుంచి వైద్యానికైనటువంటి ఖర్చులను ఇప్పిస్తామని సమావేశంలో తెలియజేశారు. అలాగే ఈ సమావేశంలో ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ టీచర్స్ మరియు అధ్యాపకులు ఎన్ని కష్టాలు పడుతున్నా ప్రభుత్వానికి మాపై దయ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలకు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ అధికారులకు కలెక్టర్లకు ఎన్నోసార్లు మొత్తం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే కూడా మా సమస్యలను మాత్రం పట్టించుకోకుండా ఉన్నారు. నిరంతరం పోరాడుతున్నాడు కత్తి నరసింహారెడ్డి సార్. మీకు ఏదైనా సమస్యలు వస్తే వస్తుంటాడు సార్ కూడా. ఖచ్చితంగా కర్నూలుకి వచ్చినప్పుడు కానీ లేదంటే మన ప్రాంతానికి కూడా కలిసి ఈ సమస్యల పైన సార్ గారికి వినతి పత్రం అందిద్దాం. సార్ కూడా ఖచ్చితంగా వాటిని సాధించడానికి ఎల్లవేళలా ముందుంటాడు. మిగతా ఎమ్మెల్సీలు ఒక ఎత్తు అయితే మన సారు చాలా సపరేటు, అందరికి తెలిసి ఉంటుంది. సార్ నిరంతరం ఈరోజు